వెల్కమ్. సో భారత రాజ్యాంగం ప్రకారము ఒక బిల్లు చట్టంగా మారే ప్రక్రియను, అదేవిధంగా ఆ బిల్లుల్లో ఉండే రకాలు, ఇందులో ఇమిడి ఉన్న ఆర్టికల్స్ అన్నిటిని కూడా మనము ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఈ అంశానికి లోతుగా వెళ్లే ముందు బేసిక్ ఫండమెంటల్స్ అనేవి తెలుసుకుంటే మనం నెక్స్ట్ ఈజీగా ఆ ప్రక్రియ అంతా మనకు అర్థమవుతుంది. సో బిల్లు అంటే చట్టసభల పరిశీలనలో ఉన్న ఒక కాబోయే చట్టం అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు బిల్లు, చట్టం, ఈ రెండు వేరు వేరు పదాలు. బిల్లు అనంటే అది చట్టసభల్లోకి ప్రవేశిస్తుంది. సో ప్రవేశపెట్టినప్పుడు అది ఒక రా ఫామ్ గా మనం చెప్పొచ్చు. అది లైక్ కాబోయే చట్టానికి ఒక మూలంగా మనము దాన్ని పరిగణించవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఒక బిల్లు అనేది చట్టసభల్లో ప్రవేశిస్తుంది, చట్టసభల్లో ప్రవేశించిన తర్వాత ఆ సభలోని సభ్యులు ఆమోదిస్తే అప్పుడు మనకది ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. సో మనం ఇట్లాంటి తెలుసుకున్నప్పుడు ఇంగ్లీష్ పదాలు కూడా తెలుసుకోవడం మంచిది. దీన్ని ఇంగ్లీష్లో బిల్ అనంటాం, తెలుగులో బిల్ గానే చెప్తూ ఉన్నాం. అండ్ చట్టంగా మారడం అంటే యాక్ట్ కావడం అన్నమాట. ఒక బిల్ అనేది యాక్ట్గా మారుతూ ఉంటుంది. అలా మారే ప్రక్రియ మరి అన్ని బిల్స్కు ఒకేలాగా ఉండవు. ఒక్కొక్క బిల్లుకి ఒక్కొక్క ప్రక్రియ అనేది మనకు రాజ్యాంగంలో పేర్కొన్నారు. సో మరి ఇప్పటి వరకు మనం చట్టసభలు అని చెప్తూ ఉన్నాం. చట్టసభ అంటే మనకు కేంద్ర స్థాయిలో కాన తీసుకుంటే, యూనియన్ లెవెల్, కేంద్ర స్థాయిలో కాన మనకు తీసుకుంటే ఆర్టికల్ 79 ప్రకారము లోక్సభ, రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ మూడు కలిసి మనము పార్లమెంట్ గా వ్యవహరిస్తాం. సో ఇక్కడ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఒక బిల్లు చట్టంగా మారాలి అని అంటే, ఒక బిల్లు యాక్ట్గా మారాలి అంటే లోక్సభ అంగీకరించాలి, రాజ్యసభ అంగీకరించాలి, రాష్ట్రపతి కూడా అంగీకరించాలి. ఇలా పార్లమెంట్లో భాగంగా ఉండే ఈ మూడు వ్యవస్థలు అంగీకరించినప్పుడే మనకు ఒక బిల్లు అనేది చట్టంగా మారుతుంది. సో అండ్ ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ మనం పరిశీలించాలి. లైక్ లోక్సభ ఒప్పుకొని రాజ్యసభ ఒప్పుకోకపోతే ఏమవుతుంది, లేదా రాజ్యసభ ఒప్పుకొని లోక్సభ ఒప్పుకోకపోతే ఏమవుతుంది, రెండు సభలు ఒప్పుకొని మరి రాష్ట్రపతి తిరస్కరించే హక్కు ఉందా, ఏ బిల్లులు ఆయనకు తిరస్కరించే హక్కు ఉంది, పాకెట్ వీటో అండ్ రకరకాల వీటోస్, అబ్సల్యూట్ వీటో అండ్ సస్పెన్సివ్ వీటో ఏ సందర్భంలో ఆయన యూజ్ చేసే అవకాశం ఉంటుంది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఈ క్లాస్లోనే చర్చించుకోవచ్చు. సో అదేవిధంగా బిల్లులు మనము ఎవరు ప్రవేశపెడుతున్నారు అన్న అంశం ఆధారంగా పరిశీలిస్తే ప్రభుత్వ బిల్లు అండ్ ప్రైవేట్ బిల్లుగా వర్గీకరించవచ్చు. సో అంశం ఏది, ప్రాతిపదిక ఏది, ఈ వర్గీకరణకు, ఈ క్లాసిఫికేషన్కు ప్రాతిపదిక ఏది అంటే ఎవరు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని. సో ఒక మాట చెప్పాలంటే మంత్రి మండలిలో ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా దానిని మనం ఏమంటామనంటే ప్రభుత్వ బిల్లు అని అంటాం, రైట్? మంత్రి మండలిలో ఎవరైనా సరే దాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం కేంద్ర హోంశాఖ మంత్రి తీసుకుంటే అమిత్ షా, ఆయన ప్రవేశపెడితే అది ప్రభుత్వ బిల్లు అవుతుంది. అదేవిధంగా కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్నారు, తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు, కిషన్ రెడ్డి, ఆయన ప్రవేశపెట్టినది ప్రభుత్వ బిల్లే అవుతుంది. అలా కాకుండా మరి మన రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి భాజపా తరఫున భారతీయ జనతా పార్టీ, అదే పార్టీకి అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన సంజయ్ కూడా మరి ఎంపీగా ఉన్నారు, ఆయన ప్రవేశపెడితే అది ప్రైవేట్ బిల్ అవుతుంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన మంత్రి మండలిలో భాగంగా లేరు. రాహుల్ గాంధీ కూడా బిల్లు ప్రవేశపెట్టొచ్చు, అది కూడా ప్రైవేట్ బిల్లే. సోనియా గాంధీ కూడా బిల్లు ప్రవేశపెట్టొచ్చు, అది కూడా ఒక ప్రైవేట్ బిల్లే. సో మంత్రి మండలిలో సభ్యులు కాని వాళ్ళు ఎవరు దాన్ని ఇంట్రడ్యూస్ చేసినా కూడా మనకు ఆ బిల్లులను, సదరు బిల్లులను ప్రైవేట్ బిల్లులు అంటారు. మంత్రి మండలిలో ఎవరు ప్రవేశపెట్టినా దాన్ని ప్రభుత్వ బిల్లు అంటాం. సో అండ్ నెక్స్ట్ ప్రక్రియకి వెళ్లే ముందు ఇంకొక తెలుసుకోవాల్సిన బేసిక్ ఏంటంటే మెజారిటీ రకాలు. సో మెజారిటీ రకాలుగానే మనం పరిశీలిస్తే సింపుల్ మెజారిటీ లేదా సాధారణ మెజారిటీ, సాధారణ మెజారిటీ, ఇంగ్లీష్లో దీన్ని సింపుల్ మెజారిటీ అంటారు. సాధారణ మెజారిటీ అని తీసుకుంటే
ఆ రోజు సభకు హాజరైన సభ్యులు ప్లస్ వన్ అయితే బై టూ వేయాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు 400 మంది హాజరయ్యారనుకోండి, సో బై టూ ప్లస్ వన్ తీసుకుంటాం. అంటే మనకు 201 కొన్ని బిల్లులకు ఇలా సాధారణ మెజారిటీ ఉంటే అది ఆమోదం పొందినట్టుగా పరిగణిస్తారు. ఆ రోజు ఎంతమంది సభకు హాజరయ్యారు, ఎంతమంది ఓటు వేశారు అన్నది కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 400 హాజరై 400 ఓటు వేస్తే మనం ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. అలా కాకుండా 300 ఓటింగ్ లో పాల్గొని మిగతా 100 గైర్ హాజరైతే అప్పుడు మనం 151 తీసుకుంటాం. హాజరై ఓటు వేసిన వాళ్ళ సంఖ్య బై టూ ప్లస్ వన్, దాన్ని సాధారణ మెజారిటీ అంటాం. కొన్ని బిల్లులను మనం సాధారణ మెజారిటీ తోటే ఆమోదిస్తారు. అదేవిధంగా పూర్తి స్థాయి మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ అంటాం. అబ్సల్యూట్ మెజారిటీ లేదా పూర్తి స్థాయి మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అని అంటే పూర్తి సభలో ఉండే సభ్యులందరినీ పరిగణిస్తాం. ప్రస్తుతం మనకు లోక్సభలో 545 సభ్యులు ఉన్నారన్నమాట. 545 సభ్యులు ఇట్ ఇంక్లూడ్స్ ఆల్సో నామినేటెడ్ మెంబర్స్. ఇద్దరు నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. 543 ప్రత్యక్షంగా ఎన్నికవుతున్నారు, మరొక ఇద్దరు నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు. అయితే నామినేటెడ్ మెంబర్స్ ని మరి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ వాళ్లకు ప్రతిసారి పొడిగిస్తూ వస్తున్నారు, కానీ ఈసారి మాత్రం పొడిగించలేదు. బట్ ప్రస్తుతం 545 మెంబర్స్ ఉన్నారనుకోండి. బై టూ ప్లస్ వన్ ఎంత ఈక్వేషన్ వస్తుందో మనకు, దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అని అంటాం. అబ్సల్యూట్ మెజారిటీ. కొన్ని బిల్లులను మనం అబ్సల్యూట్ మెజారిటీ తోటే ఆమోదించాల్సి ఉంటుంది. అవి ఏ బిల్లులో తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ. ఎఫెక్టివ్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటే టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ మైనస్ వేకెన్సీస్ తీసుకోవాలి. అంటే ఉదాహరణకు రాజ్యసభ గాన తీసుకుంటే 245 సభ్యులు ఉన్నారు. ఏదో కారణం నిత్యా 5 ఖాళీగా ఉన్నాయనుకుందాం. 5 రిజైన్ చేశారు లేదా ఏదో మరణించి ఉండొచ్చు. ఇలా 5 ఖాళీ ఉంటే ఆ 5 తీసేసి బై 2+1 వేస్తామన్నమాట. అంటే 245 - 5 అంటే 240 వస్తుంది మనకు. 240 బై 2+1 121 వస్తుంది. ఈ విధంగా ఎఫెక్టివ్ మెజారిటీ. అండ్ దెన్ ఇవి కాకుండా ప్రత్యేక మెజారిటీ. ప్రత్యేక మెజారిటీ పర్టికులర్గా రాజ్యాంగ మరి సవరణకు సంబంధించి మనకు 2/3 మెజారిటీని ప్రత్యేక మెజారిటీగా చెప్పుకుంటాం. సో కొన్ని బిల్లులకు ప్రత్యేక మెజారిటీతో ఆమోదం అనేది అవసరం. సో అదేవిధంగా కొన్ని బిల్లులకు పర్టికులర్గా భారత సమాఖ్య వ్యవస్థకు మార్పులు చేసే ఏ బిల్లుకైనా సరే ప్రత్యేక మెజారిటీతో పాటు 50% రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు మనకు ఇటీవలే జరిగిన జిఎస్టి బిల్ అంటే 2017 మనకు అమల్లోకి వచ్చింది జిఎస్టి అనేది 101వ రాజ్యాంగ సవరణ మనకు ఈ కేటగిరీలోకి వస్తుంది. అదే అక్కడ సమాఖ్య వ్యవస్థను ఫెడరల్ సెటప్ ఏదైతే ఉందో దాన్ని కాస్త మార్పు చేసింది. అది కూడా మనం ఆ బిల్లులకు వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం పూర్తిగా. సో ఇవి మనకు ప్రాథమిక అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది, ఏ బిల్లుకైనా ప్రక్రియ ఒకేలా ఉంటుంది. సో ఒక్కసారి ఆ ప్రక్రియ మనం తరువుగా పూర్తి చేసిన తర్వాత ఒక్కొక్క బిల్లు అండ్ దానికి ఉండే ప్రత్యేకమైన మెకానిజంను చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి దశ బిల్లును ప్రవేశపెట్టే దశ. బిల్లును సంబంధిత సభ్యుడు బిల్లును ప్రవేశపెడతారు. ఇంట్రడక్షన్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. ప్రవేశపెడతారు అన్నమాట, బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఆయా సభాధ్యక్షుల అనుమతితో ప్రవేశపెడతారు. ఈ దశలో ఎలాంటి చర్చ అనేది ఉండదు, కానీ ఆ బిల్లుకు సంబంధించి ఏం సాధించాలనుకుంటున్నారో క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవలే వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశంలో సంస్కరణ తీసుకొని వచ్చారు, అదే ప్రవేశపెడతారు. వ్యవసాయ రంగంలో ప్రస్తుతం రైతులు మరి నిర్ణీత ప్రదేశంలో అండ్ చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి ఉంటుంది. కానీ మా ఉద్దేశం ఏంటంటే రైతు ఎక్కడైనా దేశవ్యాప్తంగా అమ్ముకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అండ్ ఎంత ధరకైనా సరే తను అమ్ముకోవచ్చు. ఆ స్వేచ్ఛను కల్పించాలన్నదే మా ఉద్దేశం. రైతులను ఇప్పటి వరకు మనము ఇంతే మీరు ఇక్కడే అమ్ముకోవాలి, ఇంత ధరకే అమ్ముకోవాలి నిబంధన విధిస్తున్నాం. ఆ నిబంధనను తీసేసి వాళ్ళకు స్వేచ్ఛ కల్పించడమే మా లక్ష్యము. అంటే ఇక్కడ తన ఉద్దేశాన్ని ఏం సాధించాలనుకుంటున్నాడు అన్న అంశాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంట్రొడక్షన్లో. లైక్ నెక్స్ట్ ఫస్ట్ రీడింగ్ అంటాం, ఓకే సెకండ్ అన్నమాట. మొదటి పఠనం ఈ దశలో ఫస్ట్ రీడింగ్ చర్చ అనేది సమగ్రంగా ఉంటుంది. రెండవ దశలో మనకు ప్రశ్న కూడా ఇదే విధంగా ఉంటుంది.
ఏ దశలో మనకు సమగ్రంగా చర్చ అనేది ఉంటుంది అంటే రెండవ దశ. సో ఈ బిల్లును ఓటింగ్ కు పంపాలా లేదా ఏదైనా కమిటీకు అప్పగించాలా అన్నది నిర్ణయిస్తారు. సెలెక్ట్ కమిటీకి అంటే సెలెక్ట్ కమిటీకి అప్పగించడం, అట్లాంటి అంశాలన్నీ కూడా ఈ రెండో దశలో చర్చిస్తారు, రైట్. సో ఆ బిల్లు ఓటింగ్ కు వెళ్ళింది అని అంటే మీనింగ్ ఏంటి, మూడో దశకి, సెకండ్ రీడింగ్ మూడో దశకి వెళ్ళింది అని అర్థం. ఈ మూడో దశలో మనకు ఓటింగ్ అనేది జరుగుతుంది, అయితే ఇక్కడ చర్చ అనేది చేపట్టారు. కాకపోతే సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసుకునేందుకు మాత్రం అవకాశాన్ని కల్పిస్తారు. సో ఎవరైనా బిల్లును వ్యతిరేకిస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పొచ్చు, లేదా సమర్థిస్తుంటే ఎందుకు సమర్థిస్తున్నారో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ విధంగా అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేసేంత మేరకు మనకు మూడు దశ ఉంటుంది. ఇలా ఒక సభలో ఆమోదం పొందిన తర్వాత రెండవ సభలో, అంటే ఇన్ కేస్ బిల్లు లోక్సభలో ప్రవేశపెడితే ఇదే ప్రక్రియ రాజ్యసభలో కొనసాగుతుంది, అండ్ ఇన్ కేస్ బిల్లు రాజ్యసభలో మొదట వస్తే ఇదే ప్రక్రియ మనకు లోక్సభలోనే కొనసాగుతుంది. ఈ విధంగా మనకు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. అయితే అన్ని బిల్లులకు ఈ ప్రక్రియ సాధారణమే అయినా కొన్ని అంశాల్లో వ్యత్యాసాలనే ఉంటాయి. సో దానికి వెళ్లే ముందు బిల్లులు రకాలు మనం తెలుసుకోగలిగితే అవన్నీ ఈజీగా మనము నేర్చుకోవచ్చు. లైక్ సాధారణ బిల్లు, దీన్ని ఇంగ్లీష్ లో ఆర్డినరీ బిల్ అంటాం అనమాట. ఆర్టికల్ 107 ప్రకారం మనకు ఆర్డినరీ బిల్ అనేది డిఫైన్ చేశారు. అండ్ ద్రవ్య బిల్లు, ఆర్టికల్ 110 లో మనకు ద్రవ్య బిల్ అనేది ఉంటుంది. అండ్ ఫైనాన్స్ బిల్, ఆర్టికల్ 117 లో మనకు ఫైనాన్స్ బిల్ ఉంటుంది. అండ్ రాజ్యాంగ సవరణ బిల్లు, ఆర్టికల్ 368 ప్రకారం మనకు ఈ బిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు. సో ఒక్కొక్క బిల్లుకు సంబంధించి ప్రక్రియల్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధారణ బిల్లు, ఓకే, సాధారణ బిల్లుకు సంబంధించిన అంశాలను మనం చూద్దాం. సో మనకు లోక్సభ ఉంది కేంద్ర స్థాయిలో, రాజ్యసభ ఉంది కేంద్ర స్థాయిలో. లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది, అండ్ రైట్ ఎవరు ప్రవేశపెడతారు అనే అంశం అండ్ ఎక్కడ ప్రవేశపెట్టాలి అనే అంశం, ఈ రెండు అంశాలు కన్నా మనం చూస్తే ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టాలి, ప్రభుత్వమా ప్రైవేటా, ఒక ప్రైవేట్ సభ్యుడు ప్రవేశపెట్టొచ్చా లేక ప్రభుత్వం ప్రవేశపెట్టాలా అన్న అంశం ఫస్ట్ మనం చర్చిద్దాం. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ప్రభుత్వ బిల్లు అంటే మంత్రి మండలిలోని వాళ్ళు ప్రవేశపెడతారు, ప్రైవేట్ బిల్లు అంటే అది మంత్రి మండలిలో పార్ట్ కాని వాడు ప్రవేశపెడతారు. ఈ సాధారణ బిల్లు ఎవరైనా సరే ప్రవేశపెట్టొచ్చు, ఎయిదర్ ప్రైవేట్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు లేదా ప్రభుత్వం కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో మనం మొత్తం చర్చ అయిపోయిన తర్వాత క్రింది వానలో ఏ బిల్లులను ప్రైవేట్ సభ్యులు ప్రవేశపెట్టరాదు ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా చర్చించవచ్చు, క్వశ్చన్స్ లో భాగంగా అవన్నీ వస్తాయి. ఎక్కడ ప్రవేశపెట్టాలి, లోక్సభలోనా రాజ్యసభలోనా, అంటే ఏ సభలో అయినా సరే సాధారణ బిల్లులను ఆర్టికల్ 107 ప్రకారం సాధారణ బిల్లులను ఏ సభలో అయినా సరే ప్రవేశపెట్టొచ్చు, రైట్. సో నేను టైం బీయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టానని అనుకుంటున్నాను. ఒక బిల్లుని సభ్యుడు ప్రవేశపెట్టారు లోక్సభలో, 3 స్టేజెస్ అయిపోయింది, అండ్ ఆ తర్వాత రాజ్యసభకు ఆ బిల్ అనేది వెళ్ళింది. రాజ్యసభకు ఆప్షన్స్ ఏముంటాయి, ఒకటి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా ఏమీ చెప్పకపోవచ్చు, 3 ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు అండ్ ఏ అభిప్రాయం చెప్పకుండా ఉండొచ్చు. ఆమోదించింది అనుకోండి, రాజ్యసభ ఆ బిల్లును ఆమోదిస్తే రాష్ట్రపతి దగ్గరికి వెళుతుంది ఆ బిల్లు, పాయింట్ నెంబర్ 1. ఆ బిల్లును తిరస్కరిస్తే, ఒక సాధారణ బిల్లును రాజ్యసభ తిరస్కరిస్తే అప్పుడు రాష్ట్రపతి ఏం చెప్తారంటే ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది, ఓకే, దీన్నే ఇంగ్లీష్ లో డెడ్ లాక్ అని అంటాం. ఓకే, ఉభయ సభల మధ్య ఒక ప్రతిష్టంభన అనేది ఏర్పడింది, డెడ్ లాక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పి చెప్తారు. ఇన్ కేస్ ఏ విషయము కూడా చెప్పకపోతే 6 మంత్స్ పాటు వెయిట్ చేస్తారు, 6 నెలల పాటు వెయిట్ చేస్తారు. 6 నెలల్లో కూడా ఏ అంశము కూడా చెప్పకపోతే మళ్ళీ సేమ్ కండిషన్ అనమాట, ప్రతిష్టంభన ఏర్పడింది అని భావిస్తారు. మరి ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే ఏమవుతుంది అంటే ఆర్టికల్ 108 ప్రకారము, ఆర్టికల్ 108 ప్రకారము ఉభయ సభల సమావేశం నిర్వహిస్తారు, రైట్.
మనకు రెండు సభలు సమావేశం అవుతాయి అన్నమాట, ఉభయ సభల సమావేశం, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్టికల్ 108 ప్రకారం. ఇది కూడా మనకు ఇంపార్టెంట్. ఉభయ సభలను ఏ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి సమావేశపరుస్తారు అని అంటే ఆర్టికల్ 108 ప్రకారం. ఇందులో కూడా మనకు చాలా అంశాలు ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఉభయ సభలను సమావేశపరిచే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది, రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఎప్పుడు సమావేశపరుస్తారు అంటే ఒక సాధారణ బిల్లు ఒక సభలో ఆమోదం పొంది మరొక సభలో ఆమోదం పొందని పక్షంలో, లేదా మరొక సభ తన అభిప్రాయాన్ని 6 నెలల పాటు చెప్పని పక్షంలో ఈ ఉభయ సభల సమావేశం ఉంటుంది. ఉభయ సభల సమావేశానికి నేతృత్వం వహించేది ఎవరు అని అంటే లోక్సభ స్పీకర్ నేతృత్వం వహిస్తారు. ఎప్పటికీ లోక్సభ స్పీకరే. లోక్సభ స్పీకర్ లేని పక్షంలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ నేతృత్వం వహిస్తారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేని సమక్షంలో లేని పక్షంలో మనకు డిప్యూటీ స్పీకర్ రాజ్యసభ, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఓకే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నేతృత్వం వహిస్తారు. ఈ విధంగా మనకి ఈ ఆర్డర్ అనేది ఉంటుంది. మరి ఇప్పటి వరకు భారతదేశంలో ఈ విధంగా మనకు ఉభయ సభల సమావేశం జరిగాయంటే ఎస్, 3 సందర్భాల్లో మనకు ఈ ఉభయ సభల సమావేశం జరిగాయి. ఫస్ట్ టైం 1961లో యాంటీ డౌరీ బిల్, వరకట్న నిషేధ బిల్లు విషయంలో జరిగింది. మరొకసారి 1978లో మనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు విషయంలో ఉభయ సభల సమావేశం జరిగింది. అండ్ 2002లో మనకు పోటా, ఓకే, పోట ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక చట్టం ఏదైతే ఉందో ఆ సందర్భంలో 3 సార్లు మనకు ఉభయ సభల సమావేశం జరిగింది. ఇందులో మరొక ప్రత్యేకత కూడా ఉంది, ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్. ఈ 3 ఉభయ సభల సమావేశానికి ఒకే ఒక మెంబర్, మనకు 3 సార్లు హాజరైన మెంబర్ ఒకరే ఒకరు ఉన్నారు అనమాట. అంటే 1961 నుంచి కూడా 2003 వరకు కూడా 3 ఉభయ సమావేశం జరిగితే ఈ 3 కూడా పార్టిసిపేట్ చేసిన పార్లమెంట్ మెంబరే ఒకరే ఒకరు ఉన్నారు, ఆయన అటల్ బిహారీ వాజ్పేయి, భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, ఈయన అటెండ్ చేశారు. సో ఈ విధంగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మరి ఇన్ కేస్ రాజ్యసభ ఆమోదించింది అనుకోండి, అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. అండ్ రాష్ట్రపతికి మరిన్ని అధికారాలు ఉంటాయి. ఆయన దీన్ని తిరస్కరించవచ్చు, అంటే అబ్సల్యూట్ వీటో అని అంటాం దాన్ని, అబ్సల్యూట్ వీటో చేయొచ్చు. అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లుల విషయంలో ఆయన అబ్సల్యూట్ వీటో చేయొచ్చు. ప్రైవేట్ మెంబర్ ఎవరైనా ఆ బిల్లును తీసుకొని వస్తే ఆ బిల్లు ఉభయ సభలు ఆమోదం పొందిన తర్వాత దాన్ని అబ్సల్యూట్ వీటో అంటే తిరస్కరించవచ్చు ఆయన, ఆయనకు ఆ హక్కు అనేది ఉంటుంది. అలా కాకుండా ఆ బిల్లు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు అయితే మరి లోక్సభ రాజ్యసభ 2 సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దాన్ని తిరస్కరించవచ్చు. అయితే అదే బిల్లుని మరోసారి ఆమోదిస్తే అప్పుడు దానిపైన రాష్ట్రపతి సంతకం చేయాల్సి ఉంటుంది. సో దీన్నే మనం సస్పెన్సివ్ వీటో అని అంటాం. అంటే ఒకసారి ఆమోదించిన తర్వాత ఆయన ఒకసారి తిరస్కరించవచ్చు, మరోసారి ఆమోదిస్తే ఇంకా తిరస్కరించే హక్కు లేదు, దీన్నే సస్పెన్సివ్ వీటో అంటాం. ఇది భారత రాష్ట్రపతికి మొదటి నుంచి లేదు, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సస్పెన్సివ్ వీటో హక్కును రాష్ట్రపతికి ఇచ్చారు. ప్రారంభ మూల రాజ్యాంగంలో ఇది లేదనమాట. అండ్ అదేవిధంగా పాకెట్ వీటో కూడా ఉపయోగించవచ్చు. పాకెట్ వీటో అని అంటే రాష్ట్రపతి ఏ విషయాన్ని కూడా చెప్పరు, తన వద్దే అట్టి పెట్టుకుంటారు. ఎంతకాలం అంటే ఎంతకాలమైనా సరే దానిలా అట్టి పెట్టుకోవచ్చు. అంటే ఈ పర్టికులర్ స్వభావం మనకు పాకెట్ వీటో లాగా ఉంటుంది అనమాట. సో ఇప్పటి వరకు ఒకే ఒకసారి ఈ పవర్ని ఉపయోగించారు భారతదేశంలో. పోస్టల్ బిల్లు విషయంలో మరి జ్ఞాని జైల్ సింగ్ అనే రాష్ట్రపతి దీన్ని ఉపయోగించారు. జ్ఞాని జైల్ సింగ్ రైట్ పోస్టల్ బిల్లు విషయంలో ఉపయోగించారు. సో ఇది సాధారణ బిల్లుకు సంబంధించిన అంశం. అండ్ దెన్ ద్రవ్య బిల్లు అండ్ ఆర్థిక బిల్లు, ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. అన్ని ద్రవ్య బిల్లులు ఆర్థిక బిల్లులే, కానీ అన్ని ఆర్థిక బిల్లులు ద్రవ్య బిల్లులు కావు. సో అన్ని ద్రవ్య బిల్లులు, ఓకే, ద్రవ్య బిల్లులు మనీ బిల్స్ అంటాం ఇంగ్లీష్లో, ఆర్థిక బిల్లులే, ఇది ఫైనాన్స్ బిల్ అనమాట. అన్ని ద్రవ్య బిల్లులు ఆర్థిక బిల్లులే, కానీ ఆర్థిక బిల్లులని ద్రవ్య బిల్లులు కావు, లైక్ సిలాజిజం లాంటిది అనమాట ఇది. సో ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని చెప్పే అధికారం ఎవరికి ఉంది అని అంటే లోక్సభ స్పీకర్కు ఉంటుంది. ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని చెప్పే అధికారం కేవలం లోక్సభ స్పీకర్కు మాత్రమే ఉంటుంది. మరి ఏ బిల్లుని ద్రవ్య బిల్లుగా స్పీకర్ చెప్తారంటే పన్నుల విధింపు రద్దు, రైట్, అంటే కొత్తగా ఏదైనా
ట్యాక్స్ ని ఇంపోజ్ చేయడం లేదా అబాలిష్ చేయడం లేదా తగ్గించడం లేదా మార్పు చేయడం లేదా రెగ్యులేట్ చేయడం క్రమబద్ధీకరించడం ఇలా ఏ అంశం ఉన్నా సరే మనకు ఆర్టికల్ 110 క్లాజ్ 1 ఇక్కడ ఉంది. ఆర్టికల్ 110 క్లాజ్ 1 ప్రకారం ఈ ఈ ప్రక్రియ ఈ స్వభావము ఏదైతే మనకు కనబడుతుందో పన్ను విధింపు రద్దు తగ్గించడం మార్పు చేయడం క్రమబద్ధీకరించడం ఇందులో ఏది కనిపించినా సరే దాన్ని స్పీకర్ మనీ బిల్లుగా చెప్తారు. ఒక బిల్లును స్పీకర్ మనీ బిల్లుగా చెప్పిన తర్వాత ఆ జడ్జిమెంట్ ని ఏ కోర్టులోనూ క్వశ్చన్ చేయడానికి వీలు కాదు. ఎక్కడ కూడా దాన్ని ప్రశ్నించేందుకు హక్కు లేదు, ఎవరికి కూడా లేదన్నమాట. సో ఈ విషయానికి సంబంధించి ఒక బిల్లు సాధారణ బిల్ల, ద్రవ్య బిల్ల, ఆర్థిక బిల్ల అని నిర్ణయించే సంపూర్ణ అధికారం లోక్సభ స్పీకర్కు మాత్రమే ఉంటుంది. సో ఓకే, ఇక్కడే ఉన్న అంశం 110 క్లాస్ లో ఉంది. ఒక బిల్లు ద్రవ్య బిల్ల కాదా అన్న అంశంపై తలెత్తినప్పుడు స్పీకర్ ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్ అన్నమాట. సో ఈ విధంగా మనకు ద్రవ్య బిల్లు అనేది ఉంటుంది. మరి ఈ ద్రవ్య బిల్లుని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. బాగా ఇంపార్టెంట్ అన్నమాట. కింద పేర్కొన్న ఏ బిల్లుని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు అని అడుగుతారు. లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు ద్రవ్య బిల్లుని అండ్ దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు ఆస్కారం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లోక్సభ ఈ ద్రవ్య బిల్లుని ప్రభుత్వం మాత్రమే ప్రవేశపెట్టాలి. అంటే ఒక ప్రైవేటు మెంబర్ ఈ ద్రవ్య బిల్లుని ప్రవేశపెట్టేందుకు ఆస్కారం లేదు, రైట్? సో ఇట్లా మరి ఈ ద్రవ్య బిల్లు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తారు. అండ్ లోక్సభలో ఒక ద్రవ్య బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెట్టింది, 3 దశలు అయిపోయాయి అనుకుందాం. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ద్రవ్య బిల్లుని రాష్ట్రపతి పూర్వానుమతితోటే ప్రవేశపెట్టాలి. ద్రవ్య బిల్లుని రాష్ట్రపతి పూర్వ అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కింద పేర్కొన్న ఏ బిల్లును రాష్ట్రపతి పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి అని అడుగుతారు. ద్రవ్య బిల్లు మీకు ఇంతకుముందు చెప్పాను, సాధారణ బిల్లు అయితే ఎవరైనా ప్రవేశపెట్టచ్చు, ఎక్కడైనా ప్రవేశపెట్టచ్చు, ఐదర్ లోక్సభ రాజ్యసభ. అయితే రాష్ట్రపతి ఆమోదం అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక మనకు ఎక్సెప్షన్ అనేది ఉంది. ఆర్టికల్ 3 అనేది ఒక సాధారణ బిల్లే. ఆర్టికల్ 3 ప్రకారము ఏదైనా రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రవేశపెట్టే బిల్లు సాధారణ బిల్లే. అయితే ఒక్క ఆర్టికల్ 3 ప్రకారం ప్రవేశపెట్టే బిల్లుకు మాత్రమే రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం. ఇది కూడా మనకు ఒక క్వశ్చనే. కింద పేర్కొన్న ఏ సాధారణ బిల్లుకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరము అని అడుగుతారు. అది ఆర్టికల్ 3 ప్రకారం ప్రవేశపెట్టే రాష్ట్రాల విభజన బిల్లు. అండ్ మనకి ఇక్కడ మనీ బిల్లు, ఏ మనీ బిల్ అయినా సరే అది రాష్ట్రపతి పూర్వానుమతి తోటి మాత్రమే ప్రవేశపెట్టాలి. అండ్ దెన్ మరి రాజ్యసభకు స్కోప్ ఏముంటుంది అందులో అని అంటే ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, ఏమీ చెప్పకుండా ఉండొచ్చు గతంలో లాగే. ఆమోదిస్తే ఆ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. అండ్ రాష్ట్రపతి ఈ బిల్లుపై ఖచ్చితంగా తన ఆమోదాన్ని తెలపాలి. ఇది కండిషన్. ఇన్ కేస్ తిరస్కరించారనుకోండి, రాజ్యసభ తిరస్కరిస్తే అయినప్పటికీ అది ఆమోదించినట్టుగానే భావించి రాష్ట్రపతి వద్దకు పంపిస్తారు. ఏమీ చెప్పలేదనుకోండి, 14 రోజులు మాత్రమే లోక్సభ వేచి ఉంటుంది. 14 రోజుల తర్వాత మళ్ళీ ఆ బిల్లును రాజ్యసభకు పంపిస్తారు, రైట్? ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మనీ బిల్లు లేదా ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభ కంటే లోక్సభకే ఎక్కువ అధికారాలు అనేవి ఉన్నాయి. కారణం ఏంటంటే అది ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ అయి ఉండడమే. మనకు ఎగ్జామినేషన్ కి బాగా ఇంపార్టెంట్. అండ్ దెన్ మనకు ఆర్థిక బిల్లు 117 ప్రకారం మనకు 2 ఉంటాయన్నమాట. 117 క్లాస్ 1, 117 క్లాస్ 3. సో రుణాలను సేకరించే చట్ట నియమాలు ఉంటాయి దీంట్లో. ఓకే, ఆర్టికల్ 117 క్లాస్ 1 ప్రకారం ఏముంటుందంటే రుణాలను సేకరించే చట్ట నియమాలు, రైట్? మార్కెట్ నుంచి లేదా ఇతర లైక్ ప్లేసుల నుంచి రుణాల సమీకరణకు సంబంధించిన అంశాలు ఉంటాయి. రాష్ట్రపతి అనుమతితో లోక్సభలోనే ప్రవేశపెట్టాలి దీన్ని. సో మనకు ద్రవ్య బిల్లు రాష్ట్రపతి పూర్వానుమతితో ప్రవేశపెట్టాలి. ఆర్థిక బిల్లు 117 క్లాస్ 1 కూడా మనకు రాష్ట్రపతి పూర్వానుమతితో ప్రవేశపెట్టాలి. కానీ ఒకసారి లోక్సభలో ఇది ఎంటర్ అయిన తర్వాత, లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత సాధారణ బిల్లుగా మారిపోతుంది. అంటే ఏంటి మీనింగ్? రాజ్యసభకు సమానమైన హక్కు అనేది వస్తుంది. రాజ్యసభ తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు, ఏమీ చెప్పకుండా ఉండొచ్చు. అప్పుడు ఉభయ సభల సమావేశం అనేది నిర్వహిస్తారన్నమాట. సాధారణ బిల్లు ప్రక్రియ ఇక్కడ ఉంటుంది. సో అడుగుతారు, ఈ కింద పేర్కొన్న ఏ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ద్రవ్య బిల్లు లాగా ప్రవేశపెట్టిన తర్వాత సాధారణ బిల్లు లాగా ప్రవర్తిస్తుంది, అంటే
117 క్లాజ్ 1. ఏ అంశానికి సంబంధించి ఇందులో ఉంటాయంటే రుణ సేకరణకు సంబంధించిన చట్ట నియమాలు. ఆర్టికల్ 173లో ఏముంటాయి, కేంద్ర సంఘటిత నిధి, ఓకే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఇది కూడా రాజ్యాంగంలో భాగంగానే ఉంటుంది, మనకు ఆర్టికల్ 266లో ఉంటుంది. ఈ నిధి నుంచి ఖర్చు చేసే అంశాలు ఉంటాయన్నమాట. అయితే 110 ప్రకరణంలో పేర్కొన్న అంశాలు ఇందులో ఉండవు, కానీ ఇది పూర్తిగా సాధారణ బిల్లు లాంటిదే. అంటే దీన్ని కూడా ఏ సభ్యుడైనా ప్రవేశపెట్టొచ్చు, ఏ హౌస్ అయినా ప్రవేశపెట్టొచ్చు, ఉభయ సభలకు సమానమైన అధికారాలు అనేవి ఈ బిల్లు విషయంలో కూడా మనకు ఉంటాయి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ అంశాలు ఆర్థిక బిల్లుకు సంబంధించి. అండ్ దెన్ మనకు రాజ్యాంగ సవరణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు. సో రాజ్యాంగాన్ని సవరించాలనుకుంటున్నప్పుడు ఆర్టికల్ 368లో పేర్కొన్నారు దీన్ని. ఆర్టికల్ 368లో ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి లోక్సభలో అయినా బిల్లును ప్రవేశపెట్టొచ్చు, రాజ్యసభలో అయినా బిల్లును ప్రవేశపెట్టొచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టొచ్చు లేదా ప్రైవేటు వ్యక్తి కూడా ప్రవేశపెట్ట, ఎవరైనా సరే, ప్రభుత్వం అయినా సరే ప్రైవేట్ అయినా సరే ప్రవేశపెట్టొచ్చు, రైట్? సో మరి దీనికి ప్రత్యేక మెజారిటీ కావాలి, 3/4 లైక్ 2/3 మెంబర్స్ ఆమోదం పొందాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు, లోక్సభ ఇది 3 దశల్లో ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించలేదు అనుకోండి, దీంతో ఆ ప్రక్రియ ముగిసినట్టే. సో మనకు రాజ్యాంగ సవరణ బిల్లు ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరిస్తే ఆ బిల్లు అక్కడితో ముగుస్తుంది. ఈ సందర్భంలో మనకు ఆర్టికల్ 108 ప్రకారము, 108 ప్రకారము ఉభయ సభల సమావేశానికి ఎక్కడ కూడా ఆస్కారం అనేది లేదు. ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధారణ బిల్లుకి రాజ్యాంగ సవరణ బిల్లుకి ఇదే తేడా. సాధారణ బిల్లుని ఒక సభ ఆమోదించి మరొక సభ ఆమోదించకపోతే మనకు ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుంది, కానీ రాజ్యాంగ సవరణ బిల్లులో ఆ అవకాశం అనేదే లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మరి దీనికి రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం అంటే అవసరం లేదు, రాష్ట్రపతి పూర్వానుమతి లేకుండానే రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టొచ్చు. మరి రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, మరి రాష్ట్రపతి దీన్ని ఏ వీటో ఉపయోగించవచ్చా అంటే ఏ వీటో ఉపయోగించడం కుదరదు. రాష్ట్రపతి దీనిపైన తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది, ఆమోదించాల్సి ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులకు మనకు రాష్ట్రాలు 50% రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తప్పనిసరి అన్నమాట. సో అవి ఏమంటే సమాఖ్య అంశాలను ఇమిడి ఉన్న బిల్లులు, రైట్? ఫెడరల్ సెటప్లో ఉండేవి ఏమైనా డిస్టర్బ్ అయినప్పుడు. జస్ట్ ఒక ఉదాహరణ తీసుకొని చెప్తాను. రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో మనకు కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, అండ్ ఉమ్మడి జాబితా ఉంటుంది. కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టం చేస్తుంది, రాష్ట్ర జాబితాలోని అంశంపై రాష్ట్రం చట్టం చేస్తుంది, ఉమ్మడి జాబితాలోని అంశాలపై అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా చట్టాలు చేసుకోవచ్చు. మనకు 7వ షెడ్యూల్లో రాష్ట్ర జాబితాలో రాష్ట్రాలకు పన్నులు విధించుకునే కొన్ని అధికారాలు ఉన్నాయి, పన్నులు విధించుకునేందుకు కొన్ని అధికారాలను ఇచ్చారన్నమాట రాష్ట్ర జాబితాలో. అయితే ఈ పరోక్ష పన్నులు అన్నమాట ఇవన్నీ కూడా. సో అది ఎకానమీలో చదువుతారు, ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు. ఈ ఇండైరెక్ట్ టాక్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ పరోక్ష పన్నులు, ఇవి ఒక్కో రాష్ట్రం ఒక్కోలా విధించడం వల్ల భారతదేశంలో ఈ పన్ను ఇష్యూస్ లైక్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది డిస్టర్బెన్స్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏమి నిర్ణయించారు, దేశం మొత్తం ఒకే తరహా పన్ను వ్యవస్థ ఉండాలి అని చెప్పి, ఒకే తరహా పరోక్ష పన్ను వ్యవస్థ ఉండాలి అని చెప్పి జిఎస్టీకి శ్రీకారం చుట్టారు. జిఎస్టీ అని అంటే వస్తు సేవల పన్ను, తెలుగులో వస్తు సేవల పన్ను అంటారు, ఇంగ్లీష్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటారు. వస్తు సేవల పన్ను. మరి ఈ వస్తు సేవల పన్ను ఏం చేస్తుంది అంటే రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారం 7వ షెడ్యూల్ ప్రకారము ఏ అంశాల్లో అయితే పన్ను విధించే హక్కు ఉంటుందో ఆ పన్ను విధించే హక్కును జిఎస్టి మండలికి అప్పగించారు, జిఎస్టి కౌన్సిల్ లేదా జిఎస్టి మండలికి అప్పగించారు. సో ఇది మనకు ఇంపార్టెంట్. మరి జిఎస్టి మండలి రాజ్యాంగం ఇచ్చిన హక్కును రాజ్యాంగంలో లేని ఒక వ్యవస్థకు, రాజ్యాంగేతర వ్యవస్థకు ఇవ్వడానికి కుదరదు. అంటే రాష్ట్రాల హక్కులను తీసేస్తున్నారు,
అంటే ఫెడరల్ సెటప్ కు డిస్టర్బ్ కలిగిస్తున్నారు, సమాఖ్య వ్యవస్థకు కొంత డిస్టర్బెన్స్ కలుగుతుంది. కాబట్టి దీనికి మరి ఏం ప్రక్రియ ఆమోదించారు, అటు పార్లమెంట్లోని ఉభయ సభలతో పాటు 50% రాష్ట్రాలు కూడా అంగీకరించాలి. ఎందుకంటే హక్కులను, నా హక్కును నేను కోల్పోవాలంటే నా అనుమతి తీసుకోవాలి, అట్టకే రాష్ట్రాలు తమ హక్కులను కోల్పోవాలంటే రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అనమాట. అంటే సమాఖ్య వ్యవస్థకు అక్కడ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జిఎస్టికి 50% రాష్ట్రాలు మరి ఆమోదించాల్సి వచ్చింది. సో ఈ విధంగా అది ఆమోదం అనేది పొందింది. సో ఓకే, ఇది మనకు బ్రీఫ్ గా రాజ్యాంగంలో ఉండే వివిధ బిల్లులు, అవి ఆమోదం పొందే తీరు సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.